さよさよ。いいカリクラマンにみくばってとサマーピストナワーウ、カンチープラムワラマハラクシミセールス。మనం చూసినట్లయితే శ్యామ విష్ణు సహస్రనామ పారాయణం. ఇది చాలా అద్భుతమైనటువంటి అంశం. బాబా దర్బార్లో ఒక రామదాసు ఉండేవట, సమర్థ రామదాసు యొక్క భక్తులతను. ప్రతినిత్యము విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ ఉండేవట బాబా సమక్షంలో కూర్చొని ద్వారకమైలో. నోటికి వచ్చేసింది కంఠతః, కానీ అతనికి ఏంటంటే ముందు ఆ పుస్తకం అలా ఉంచుకోవాలి. ఆ పుస్తకం ఎవరికి ఇచ్చేది లేదు, తన దగ్గర ఉండవలసిందే. శ్యామగారికి మనసులో విష్ణు సహస్రనామ పారాయణం చేద్దామనుంది, మరలా అది దేవనాగరి లిపి, సంస్కృతం మనకి రాదు కదా, మనకెందుకు లేని కూర్చుంటున్నాడు ఊరికే. షిర్డీ సాయిబాబా సమర్థ సద్గురువు, సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, అన్ని విషయాలు ఆయనకు తెలుసండి. ఒకరోజు ఆ రామదాసి విష్ణు సహస్రనామ పారాయణం చేస్తున్నాడు, శ్యామ ద్వారకమేలు ఉన్నాడు. బాబా రామదాసిని పిలిచట, రామదాసి నాకు కడుపులో నొప్పిగా ఉందిరా, బజార్కి పోయి సోనముఖిని పట్టరా అన్నాడు బాబా. సోనముఖే బాబా, తప్పకుండా తీసుకొస్తా బాబా అని చెప్పి రామదాసి అక్కడి నుంచి వెళ్ళిపోవటం అనేది జరిగింది. రామదాసి వెళ్ళిపోయాడు. వెంటనే బాబా శ్యామ ఆ విష్ణు సహస్రనామ పుస్తకాన్ని తీసుకురా అన్నాడు. శ్యామ తీసుకొచ్చాడు. ఇదిగో బాబా, దీన్ని నీకోసమేరా, తీసుకొని రోజు చదువుకో. అమ్మో అమ్మో, ఏంటి పెద్ద అయినా ఇలా చేస్తావు నువ్వు, ఆ రామదాసి విపరీతమైన కోపిష్టి, ఆ రామదాసి పుస్తకం నాకిచ్చి మా ఇద్దరి మధ్య గొడవ పెట్టి నువ్వు ఆనందిద్దామని అని ఉద్దేశం. నాకు వద్దులేవయ్యా ఆ పుస్తకం, ఏం వద్దులే నాకు వద్దు బాబా అన్నట్ట శ్యామ. లేదు శ్యామ, ఈ పుస్తకం నీకోసమే, తీసుకో అని బాబా చెప్పట. అయినా శ్యామ వినలేదట. అప్పుడు బాబా చూడండి మరల ఎలా చెప్పాడు, ఓ శ్యామ ఈ గ్రంథము మిగుల విలువైనది, ఫలప్రదమైనది, కనుక నీకు ఇది బహుకరించుచున్నాను, నీవు దీనిని చదువుము. ఒకప్పుడు నేను మిగుల బాధపడి తిని నా హృదయము కొట్టుకొనెను, నా జీవితము అపాయములు ఉండెను, అట్టి సందిగ్ధ స్థితి అందు నేను ఈ పుస్తకమును నా హృదయమునకు హత్తుకొంటిని. శ్యామ అది నాకు గొప్ప మేలు చేశాను, అల్లాయే స్వయముగా వచ్చి బాగు చేసినని అనుకుంటుని, అందుచే దీనిని నీకిచ్చుచున్నాను, దీనిని కొంచెం ఓపిక్గా చదువుము, రోజుకు ఒక నామము చదివినా మేలు కలుగ చేయను అని చెప్పి బాబా అన్నట్ట శ్యామ చేతిగా పుస్తకం ఇస్తూ. బాబా విష్ణు సహస్రనామ పారాయణ ప్రాశస్త్యాన్ని గురించి ఎంత చక్కగా వివరించాడు చూడండి. ఇక్కడ నేను అశాంతితో బాధపడుతున్నప్పుడు విష్ణు సహస్రనామ పారాయణ పుస్తకాన్ని హృదయానికి హత్తుకున్నాను, దాంతో నా అశాంతి మొత్తం పోయింది అన్నాడు బాబా. అంటే ఎంత పవిత్రమైనదో ఆ గ్రంథం అనే విషయాన్ని బాబా స్పష్టంగా మనకి తెలియచెప్పటం అనేది జరుగుతుంది. అందుకే నేటికి కూడా సమాధి మందిర్లో అభిషేక సమయంలో ప్రాతకాలాన విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారు షిరిడీలో. అంటే గ్రంథం చాలా పరమ పవిత్రమైనది. మహాభారత యుద్ధ పర్వంలో అంపశయ్య మీద భీష్మాచార్యుడు ఉన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు, చూడండి ఎంత గొప్పగా ఉంటుందో ఇది, అది ఉద్భవించిన తీరు. శ్రీకృష్ణుడు తన గురించి తెలియజెప్పవలసి వచ్చినప్పుడు తాత భీష్ముడి ద్వారా చెప్పిస్తాడు. ఈ విష్ణు సహస్రనామాన్ని ఆయన ద్వారానే బయటకు తెప్పిస్తాడు. తనకు తాను చెప్పుకుంటే సొంత డబ్బా వేసుకుంటున్నట్టు ఉంటుందని నిజంగా అంతే కదా, చూసేవాళ్ళు అదే అంటారా, నీ గొప్ప నువ్వే చెప్పుకున్నావు. అందుకని ఒక నిజమైన సమర్థమైనటువంటి వ్యక్తి నోటి ద్వారా దాని శక్తి ఏమిటో తెప్పించడం అనేది జరిగింది. అంటే విష్ణు సహస్రనామం చాలా గొప్పది అని చెప్పి బాబా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా ఏమంటున్నాడు బాబా, చదవగలిగిన వారు చదవండి, చదవలేదు నోరు తిరగట్లేదు అనుకున్న వారు కనీసం హృదయానికి అట్లా అత్తుకోండి, మనస్ఫూర్తిగా ఒక్కసారి స్పర్శించండి అని చెప్పి బాబా విష్ణు సహస్రనామ పారాయణ ప్రాశస్త్యం గురించి వివరించటం అనేది జరిగింది. మరలా శ్యామకు చెప్పాడు, ఇంత శక్తి ఉందయ్యా, అందుకోసమే నేను నీకు దీన్ని ఇస్తున్నాను శ్యామ, దిగులు పడక దీన్ని నువ్వు తీసుకో. కానీ శ్యామ అంత చెప్పినా కూడా నాకు వద్దంటే వద్దు, వద్దంటే వద్దు అని కూర్చున్నాడు. బాబా తీసుకోమంటున్నాడు, శ్యామ వద్దంటున్నాడు, బాబా తీసుకోమంటున్నాడు, శ్యామ వద్దంటున్నాడు.
ఈ కథ నడుస్తోంది. ఈ లోపల పుల్లలు పెట్టే క్యాండిడేట్స్ ఉంటారు కదా, మరల వెళ్ళిపోయింది. అయ్యా అయ్యా బాబు, నువ్వు ఎందుకు వచ్చావో తెలుసా ఇక్కడికి? ఎవరిని అడిగారు? రామదాసుని, రోడ్డు మీద ఒకడు. ఎందుకేమిటి బాబాకి కడుపులో నొప్పిగా ఉందిగా, అందుకని సోనాముఖి తేవడానికి వచ్చా. సోనాముఖి ఇంకేమన్నా అన్న, నీ పుస్తకాన్ని విసిరేస్తున్నాము బాబా, శ్యామకి ఇచ్చేస్తున్నాడయ్యా, పోయే ఉంటుందిలే ఇప్పటికి. అసలుకే కోపిష్టి, ముక్కు మీద కోపం, ఇంకా రెచ్చగొట్టడం, పోయే ఉంటుందిలే, ఇచ్చేసి ఉంటాడు వీడికి పరమానందం, వాడు నాశనం అయిపోతుండే. ఇవాళ జనాలు ఎలా ఉంటారు చూడండి, ఎదుటి నాశనం అయితే ఈడికి ఆనందం బాగా. ఎప్పుడైతే రామదాస్కి ఈ మాట వినబడిందో ఆవేశం కట్టలు తెంచుకుని వచ్చింది, పరిగెత్తాడు ద్వారకమ్మకి. అమ్మో అమ్మో అమ్మో, ఇంత దగాన, ఇంత మోసమా. చూసేటప్పటికీ తీసుకోమంటున్నాడు బాబా, శ్యామ వద్దు అంటున్నాడు, తీసుకోవద్దు తీసుకోవద్దు, నడుస్తుంది అక్కడ కదా. రామదాస్కి విపరీతమైనటువంటి ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుని వచ్చినాయి. ఇంక వెళ్ళాడు, శ్యామ నీకు బుద్ధుందా, నువ్వేం మనిషివే, తిడుతున్నాడు, ఇంకా భయంకరంగా తిడుతున్నట్ట. అతి ఘోరంగా శ్యామాన్ని నిందించడం ప్రారంభించాడు ఈ రామదాసి. శ్యామ భయపడుతున్నాడు. చివరికి పరిస్థితి ఎలా వచ్చిందంటే కొడతాడేమో అనే పరిస్థితికి వచ్చింది. అప్పటిదాకా మౌనంగా ఉన్న బాబా అప్పుడు చూడండి ఒక్కసారి గట్టిగా అరిచట్ట, ఓ రామదాసి, ఏమి సమాచారం, ఎందులోకి చిక్కుకుపడుతున్నావు? శ్యామ మనవాడు కాడా, అనవసరంగా వాని నేల తిట్టదవు, ఎందుకయ్యా జగడమాడుచున్నావు, నెమ్మదిగా ప్రేమతో మాట్లాడలేవా? ఈ పవిత్రమైన గ్రంథములను నిత్యము పారాయణము చేయుచుంటివి, కానీ ఇంకను నీ మనస్సును అపవిత్రముగాను అస్వాధీనముగాను ఉన్నట్లున్నది. నీవెట్టి రామదాసివయ్యా, సమస్తం విషయములందు నీవు నిర్మలుడుగా ఉండవలెను. నీవా పుస్తకమును అంతగా అభిలషించుట వింతగా ఉన్నది. నిజమైన రామదాసికి మమత కాక సమత ఉండవలెను. ఒక పుస్తకము కొరకు శ్యామతో పోరాడుచున్నావా? వెళ్ళు వెళ్ళు, నీ స్థలంలో కూర్చొనుము. ధనమిచ్చిన పుస్తకములు అనేకములు వచ్చును, కానీ మనుషులు రారు. బాగా ఆలోచించుకునుము, తెలివిగా ప్రవర్తించుము. నీ పుస్తకము విలువెంత, శ్యామకు దానితో ఎట్టి సంబంధము లేదు. నేనే దానిని తీసుకుని వానికి ఇచ్చి తిని, నీకది కంఠపాఠముగా వచ్చును కదా. కావున శ్యామ దానిని చదివి మేలు పొందవలనని నేననుకుంటుని, అందుచే దానిని అతనికి ఇచ్చి తిని అని చెప్పి బాబా గట్టిగా అరిచాడట. ఎంత బాగా చెప్పాడో చూడండి. రోజు విష్ణు సహస్రనామ పారాయణం చదవటం కాదురా, అర్థం చేసుకో. ఎవరైతే ప్రతినిత్యం విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారో వారికి సహనం వచ్చేస్తుందండి, పూర్తి స్థాయి సహనశీలు అవుతారు. అన్ని విషయాలు పెద్ద ఆయన చెప్తున్నాడు. ముందే విష్ణు సహస్రనామ పారాయణం చదవమన్నాడు, చదివితే ఎలా ఉంటుందో కూడా చెప్తున్నాడు. నిజంగా విష్ణు సహస్రనామ పారాయణం త్రికరణ శుద్ధిగా ఎవరైతే చేస్తారో వారిలో సహనం అనేది పెరుగుతుంది, పూర్తిగా శాంత స్వభావులు అవుతారు. ఆ విధంగా శాంతం రావటం లేదు అంటే మన పారాయణంలో లోపం ఉన్నట్లే. అంటే శ్రద్ధతో మనం చదవటంలా ఏదో విశ్వం విశ్వం అయిపోయాయి. ఒకసారి ఆలోచిస్తుంటే బాధకరంగా ఉంటుంది. కొన్ని కొన్ని చోట్ల చూస్తుంటే 108 సార్లు విష్ణు సహస్రనామ పారాయణం, 1008 సార్లు విష్ణు సహస్రనామ పారాయణం కూర్చుంటారు ఓ 100 మంది. కానీ చదివే విధానం ఎంత బాధకరంగా ఉంటుందంటే గబగబగబగబ తిప్పు తిప్పు తిప్పు, ఎంత టైం అయితే ఇంకా 50 సార్లు తిప్పు, ఇంక తిప్పే, లాగిచ్చే. దయచేసి అలా చదవకండి, దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. 100,000 సార్లు ఆ విధంగా చదివినా ఉపయోగం లేదు. కారణం చదివేది కనీసం మనకన్నా అర్థం కావాలి కదా. విశ్వం విష్ణుర్ వషట్కారో అని ఎంత స్పష్టంగా ఉంది, ఎట్లా ఉంది? మనకి అర్థమైతే సరిపోదండి. మన కోసం కాదు సామూహిక పారాయణం చేస్తోంది, సమాజం కోసం. ఎప్పుడైతే అందరూ కలిసి సామూహిక పారాయణం చేస్తారో ఆ చక్కటి వైబ్రేషన్స్ ఆ స్థలం మొత్తాన్ని పవిత్రం చేస్తాయి. అందుకోసం సామూహిక పారాయణం తప్పితే మన కోసం కాదు. మీకోసం అంటారా, మీ ఇష్టం వచ్చినట్టు చదువుకోండి, ఏం పర్వాలేదు. కానీ సమాజం కోసం చదివేటప్పుడు, సామూహిక పారాయణాలు చేసేటప్పుడు దయచేసి శ్రద్ధగా చదువుకోండి. ఆ విధంగా బాబా చెప్పిన తర్వాత రామదాసులో ఎప్పుడైతే బాబా గట్టిగా అరిచాడో ఆలోచన పద్ధతి మారింది రామదాసుకి. సరళి మారింది, అవును ఎందుకు నేను బాబా సమక్షంలో ఇంత ఆవేశంగా ప్రవర్తించాను, అయ్యయ్యో ఇది నిజంగా తప్పే అని చెప్పి, బాబా దయచేసి నన్ను క్షమించు బాబా,
నేను మనస్ఫూర్తిగా శ్యామకు ఆ విష్ణు సహస్రనామ పారాయణం ఆ పుస్తకం ఇద్దామనుకుంటున్నాను బాబా. శ్యామ అన్న దా ఈ పుస్తకం నీకే తీసుకో అని చెప్పి సంతోషంగా ఆ పుస్తకాన్ని ఇవ్వటం, బాబా శ్యామతో ఇంకొక మంచి గ్రంథాన్ని తెప్పించి అతనికి మరలి ఇప్పించటం అనేది జరిగింది. ఈ విధంగా బాబా శ్యామ ద్వారా విష్ణు సహస్రనామ పారాయణ ప్రాశస్తము, దాన్ని పారాయణం చేసే పద్ధతి, పారాయణం చేయటం వల్ల కలిగే ఫలితాలను బాబా మనకు తెలియచెప్పటం అనేది జరిగింది. జై బోలో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. తర్వాత ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్.